పేర్లు ఇవ్వండి, మన పేర్లు మీ పేర్లు. ఈ ఫ్రెష్ని ఇన్వైట్ చేయడం కానీ ఇక్కడ వైజాగ్లో ఉన్న డాన్సర్స్ని వీళ్ళందరిని ఇన్వైట్ చేయడానికి ముఖ్య కారణం దాని గురించి చిన్న వివరణ ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చాము. అయితే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్ని రంగాల్లో ఎలా అయితే విభజన ఒక అండర్స్టాండింగ్గా జరుగుతుందో, ఇక్కడ మా యూనియన్ కూడా అటు ఇటు రెండు చోట్ల ఒక అండర్స్టాండింగ్తోనే ఒక విభజన జరిగింది. దాని ప్రకారమే ఇక్కడ ఈ బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. అయితే అన్ని చోట్ల ఒకటనే కాదు, ఎప్పుడైతే విభజన జరిగిందో ఆ విభజనని ఆసరాగా తీసుకొని చాలామంది ఫేక్ యూనియన్స్ ఏదేదో పేర్లు పెట్టేసుకొని వచ్చేస్తున్నారు. అయితే వీటన్నిటికీ యూనియన్ పెట్టినంత మాత్రాన అర్హులు కారండి, దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మమ్మల్ని ఎందుకు నమ్మాలి, వాళ్ళని ఎందుకు నమ్మొద్దు అనే దాని మీద వివరణ కోసమే ఇవ్వడానికి వచ్చాము. అయితే ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో ఇండస్ట్రీ అక్కడ ఉన్నప్పుడు, హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు ఎంత కష్టాలు పడ్డామో, ఎన్ని సంవత్సరాలు పడిందో, ఇప్పుడు కొత్తగా వచ్చి సడన్గా యూనియన్ పెట్టేస్తే అవి వాళ్ళకు అఫిలియేషన్ ఉండదు. ఎందుకంటే మాదేంటంటే కాన్ఫెడరేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో. యూనియన్ని ఒక యూనియన్ని గుర్తించాలంటే కాన్ఫెడరేషన్ ఉంటుంది, దానికి మళ్ళీ లోకల్గా మా స్టేట్ వైజ్గా ఫెడరేషన్ ఉంటుంది. వీటన్నిటికీ ఆల్రెడీ గుర్తింపు పొందిన యూనియన్, మాకు ఆల్రెడీ మొత్తం ఏపీ మొత్తంలో అందరం దగ్గర దగ్గర ఒక 500 మంది డాన్సర్స్ ఉన్నాం, వైజాగ్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, విభజన జరిగిన తర్వాత మాకు అథారిటీ ఉంది. ఏంటంటే మిగతా వాళ్ళకి అథరైజ్డ్ పర్సన్స్ కాదు వాళ్ళు, వాళ్ళు ఓన్లీ యూనియన్ పెట్టగానే ఒక ట్రేడ్ నంబర్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళకు సరిపోదండి. కాబట్టి ఆలోచించండి అని మెయిన్ మేము చెప్పదలుచుకున్నాం. మనం ఏంటంటే మేము ఈ నెల్లూరు తిరుపతి ఇట్లా ఇవన్నీ అనుకున్నాం, బట్ వైజాగ్లో ఉన్న ఎలిబిటీస్ కానీ లేకపోతే షూటింగ్స్ కానీ అన్నీ ఎక్కువ వైజాగ్లోనే జరుగుతాయి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఏంటంటే మేము అన్ని చోట్ల తిరిగి చూసాం, చూసిన తర్వాత వైజాగే కంఫర్టబుల్ ప్లేస్ అనిపించింది. అండ్ ఇప్పుడు అన్ని డిస్టిక్స్లో కల్లా ఎక్కువ వైజాగ్ వాళ్ళే ఉన్నారు. అండ్ మా యూనియన్లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రైమ్ పొజిషన్స్లో, అక్కడ వేరే ట్రెజరర్ కానీ లేకపోతే కమిటీ మెంబర్స్ కానీ హెడ్ ఆఫీస్లో కూడా ఇక్కడి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు సపోర్ట్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంది, కాబట్టి వైజాగ్లో పెట్టదలుచుకున్నాం. అందుకే ఇది అంతా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం అండి.